అండి, నమస్తే. ఇవాళ రెసిపీ నాటుకోడి పులుసు. దీని నాటుకోడి పులుసు అనొచ్చు, షోర్వా అనొచ్చు, ఎలా పిలిచినా కర్రీ మాత్రం ఒకటే. కొంతమంది పులుసు అంటారు, కొంతమంది షోర్వా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు, రుచిగా ఉంటుంది. నేను 1 కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నా. ఇది ముందుగా శుభ్రంగా 2 టైమ్స్ కడిగి పెట్టుకున్నది. తర్వాత ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం తరిగిన ఉల్లిగడ్డ, మిక్సీ వేసుకున్న ఉల్లిగడ్డ రసం ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇవన్నీ వేసి చికెన్ని బాగా, చికెన్కి బాగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి. అప్పుడు నీసు వాసన అనేది పోతుంది. ఇలా కలిపేసుకోవాలి. నేను ఇందులోనే వెల్లుల్లిలో 2 లవంగ ఇలాచి వేసి దంచుకుంటా కదా, అది కూడా వేసిన. 1 కేజీ చికెన్కి మనం పప్పుచారు సాంబారు పోసుకునే గంటె ఉంటుంది కదా చిన్నది, ఆ గంటెడు మనము మిరపడి వేసుకుంటే పర్ఫెక్ట్, కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. 1½ స్పూను ఉప్పు వేసుకోవాలి మిరపడికి తగినంత. నాన్ వెజ్ ఏ కర్రీకైనా కానీ, మటన్ అయినా చికెన్ అయినా దేనికైనా కానీ, మనం ఫస్ట్ అన్నీ మిక్సీ చేసేటప్పుడు ముందుగా ఏమేయాలంటే, ఉల్లిగడ్డ సన్నం తరిగింది, పసుపు. ఒకవేళ ఉల్లిగడ్డ మిక్సీ చేసుకుంటే ఆ రసం వేస్తే నీచు వాసన రాదు, కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. గిన్నె తీసుకుని వేడాక ఈ గరిటెతోటి 3 గరిటెల ఆయిల్ వేసుకున్నా. వేడెక్కాక మనం రసం మిండుకున్న ఉల్లిగడ్డ ఉంది కదా, ఆ మిశ్రమం వేసుకోవాలి. ఈ మిశ్రమం వేసుకున్నాక 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇదంతా వేగనివ్వాలి. వేగాక ఇప్పుడు మనం ఇందులోకి మళ్ళీ కొంచెం ఉల్లిగడ్డ తరుగుంది కదా, అది వేసుకోవాలి. నడిది రాస్ మెల్ పోయే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇందులోకి లవంగ, ఇలాచి వేసుకొని దంచుకున్న వెల్లుల్లి మిశ్రమం వేసుకోవాలి. అన్నీ నేను సగం హాఫ్ ఏమో అందులో వేసుకున్న చికెన్కి పట్టించిన, తర్వాత హాఫ్ ఏమో మనం పోపులో వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడరు, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ మంచిగా రాస్ మెల్ పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకు మంచి స్మెల్ వచ్చినాక, వేగాక మంచి స్మెల్ వస్తుంది. మంచి స్మెల్ వచ్చాక ఈ కలుపుకున్న మిశ్రమంది చికెన్ మిశ్రమం ఉంది కదా, ఇది ఇందులోకి వేసుకోవాలి. ఇందులో వేసేసుకొని ఇది మంచిగా ఆయిల్ అంతా దీనికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం దీన్ని కొంచెం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి, దీనిలో వాటర్ అనేది మనకి ఇప్పుడు ఫ్రై కాదు కదా షోర్వా కాబట్టి, వాటర్ అంతా వచ్చే వరకు, చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. అడుగు మాడకుండా ఉండడానికి మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వస్తుంది చూడండి, ఇంకా కొంచెం రావాలి. ఇంకా కొంచెం వచ్చేదాకా మనం దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉంచుకోవాలి. ఇక చూడండి ఎంత వాటర్ వచ్చిందో, వాటర్ వచ్చి ఆయిల్ మనకు బాగా పైకి తేలింది. ఇప్పుడు మనకు చికెన్ అనేది గోలిందని అర్థం. ఇప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. మనం ఇంకా కొంచెం ఇందులో మనకు ఎక్కువ సూపు కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఎక్కువ సూపు అవసరం లేకపోతే ఈ విధంగానే ఉంచేసుకోవచ్చు. ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది షోర్వా పులుసు కాబట్టి నేను కొంచెం వాటర్ పోస్తున్నా. ఇలా వాటర్ పోసేసుకొని మళ్ళీ ఒకసారి, ఇప్పుడు స్టవ్ అనేది మనం కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. కొంచెం ఇది చికెన్ ఉడకడానికి టైం పడుతుంది, దేశీ చికెన్ కదా. కుక్కర్లో వేసుకుంటే టేస్ట్ ఉండదు. నేను అసలు కుక్కర్ ఎక్కువ వాడను. ఇప్పుడు ఇది ఇట్లా కలిపి ఉడుకుతుంది. ఉడికేటప్పుడు మనం కుడకపొడి వేసుకోవాలి, కొంచెం షోర్వా చిక్కదనం ఉంటుంది. ఒకసారి మనం ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే దేశీ చికెన్ ఉడకడానికి టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఒక 20-25 మినిట్స్ అన్న పడుతుంది. ఉడికేసింది, ఇలా చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది కొంచెం చల్లగయ్యాక ఉడికింది. ఇలా ఉడికినప్పుడు మనము వాటర్కి అవసరం ఉండదు. కొంచెం ఉడకలేదనుకోండి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా చిక్కగా అయ్యేదాకా కొంచెం ఉంచుకొని దించేసుకోవాలి.
గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీ కలర్ఫుల్గా ఉండే చికెన్ రెడీ అయింది. వీడియో కనుక మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని రక్షించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.